సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ పరిధిలోని రాయపూల్ మండలం తిమ్మకపల్లి గ్రామానికి చెందిన కళాకారుడు భూమేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పలువురు కళాకారులు గాయకులు సంతాపం తెలిపారు. ఈ చౌరస్తాలో అంబేద్కర్ గారి జయంతోత్సవ జరిగినప్పుడు గానీ గత 3 నెలల కింద ఇక్కడ మనం మహాత్యాగంలో దరిద్రపై దాడులకు వ్యతిరేకంగా ఒక సభ జరిగినప్పుడు గానీ ఆ సభలో తన పేరునే దరువు భూమేష్గా మార్చుకున్నాడు. ఎప్పుడు ప్రతిపక్ష గొంతుగానే ఉంటుంది తమ్ముడు. తన ఆట పాట తెలంగాణ ఉద్యమ రోడ్డు ప్రమాదం రూపంలో మరణించడం అంటే అది మన జీవించుకోలేని పరిస్థితి ఉంది. ఆ తమ్ముడి ఆశయం కోసం, ఆ తమ్ముడు ఆశయం కొత్త సమాజం కావాలి, ఒక నూతన సమాజం కావాలి. కాకుండా అనేక రకాల ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో ఆర్ మిషన్ తన ఆట పాట ద్వారా ప్రజలకు పోయినటువంటి బిడ్డ భూమేష్. భూమేష్ నిన్న అంబేద్కర్ వర్ధంతి నాడు యాక్సిడెంట్లో చనిపోవడం అంటే మనందరికీ బాధాకరం. మొన్న చెప్తున్నా కదా, అక్టోబర్ నెలలో నాతో కలిసి ఒక వేదిక మీద ఇద్దరం పాటలు పాడడం జరిగింది. ఇద్దరం నాట్యం వేసినాం, కానీ అలా భూమేష్ దరువు ఉమేష్ గారు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన చేసిన ఉద్యమాలు ఎన్నటికీ మరవలేము. తెలంగాణ ఉద్యమంలో ఆయన లేని మూమెంట్ లేదు, ఆయన లేని రోజు ఉద్యమం లేదు. ప్రతిరోజు లేకుండా పోయింది, బతుకు లేకుండా పోయిన పరిస్థితి చాలామంది కళాకారులకు రాని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడైనా ప్రభుత్వం ఉమేష్ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది కళాకారు